ఎందుకంటే నాకు తెలియక ఒకటి అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నేనే తెచ్చిన ఈ కాగితం, వచ్చిన 100 రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నదనుకుంటే సిగ్గు ఇజ్జత్ మానం ఏదన్నా ఉండాలి, కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది, పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది. మధ్యలో ఎలక్షన్లు వచ్చుట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగం కొద్ది ఆలస్యమైంది. ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలేదు, మేము కూడా అనుకోలేదు మేము ఓడిపోతామని, ఆయన కూడా అనుకోలేదు అసలు, రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు. చాలామంది చెప్పుకున్న వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా 2028-29 చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి చెప్పుకున్నాడు. కానీ అదృష్టమైనది బాగుంది, తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు. పడ్డాడు కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడ అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేనే తెచ్చిన అంటాడు. నిన్న మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు అని నిన్న మొన్నటిదాకా ప్రచారం చేసిండు. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 10 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిండ్రంటుడు. రేవంత్ రెడ్డిని ఒక మాట మిందిలవాడు. నిన్న మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటివి, మేము లోపల దోస్తులు వంటివి, ఇవ్వాలనేమో బయటికి వచ్చి లేదు లేదు 10 ఏళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇయ్యలేదు, నేను పోయి మంచి మాటతో అడిగితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. వాస్తవం నీ ఆత్మకు కూడా తెలుసు, పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది, నీకు మాత్రం కాగితం నీ చేతికి వచ్చింది, ఆ చేతికి వచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తానండి రేవంత్ రెడ్డి గారి అబద్ధాల గురించి. మన గవర్నమెంట్లో మనం 1,60,283 మంది పిల్లలకు మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం 10 ఏళ్లలో. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యలే అన్ని ఉద్యోగాలు, కానీ చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయినాం, పిల్లలకు సంజాయించుకున్నట్ల చెప్పుకున్నట్ల మనం ఫెయిల్ అయినాం. అందరికంటే ఉద్యోగాలు ఇచ్చినాం కానీ అందరికంటే దొబ్బులు వాళ్ళతో మనమే తిన్నాం, అయ్యో ఏం ఉద్యోగాలు రాలేనట్టు. కానీ అలా రేవంత్ రెడ్డి చూడురు కథ, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు, ఇగో చూసినవా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల్లో అని చెప్పి డైలాగులు కొడుతుండు. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదనే. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని, ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, దాని ఫలితాలు నువ్విచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు పచ్చి మోసగాళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇస్తా అన్నాడు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు. నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, అది లెక్కకు రాదు, అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందికే పోతుంది. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్లు ఇవ్వాలి, నువ్వే పరీక్షలు పెట్టాలి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాట ఇచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈటెల రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్న తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు, గుండు సున్న. దేశంలో ఇంకెక్కడన్నా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు, మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు